ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు వైఎస్ఆర్సీపీలో రిపేర్ చేయాల్సిన పనులు ఏ ఉన్నాయి అనే దాని మీద దృష్టి సారించారు రిపేర్ చేయడం అంటే చాలా సింపుల్ పార్టీ ఎమ్మెల్యేల మీద దృష్టి పెట్టారు పార్టీలో ఎవరి పనితనం ఎలా ఉంది అనే అంశాన్ని నేరుగా ఆయనే పరిశీలిస్తున్నారు దీనికి సంబంధించి మొన్నటి వరకు ఏదో ఒక ఇంటెలిజెన్స్ బృందం ఒక రిపోర్ట్ తీసుకొచ్చింది ఎమ్మెల్యేల పనితీరు మీద మంత్రుల పనితీరు మీద ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నివేదిక తెప్పించుకుంటున్నారు అనే ప్రచారం జరిగింది అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఎమ్మెల్యేలతోనే మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేల పనితీరు మీద ఎమ్మెల్యేలు ఎంత ఆసక్తితో పార్టీ నిబద్ధతతో పనిచేస్తున్నారు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అదే నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా వాళ్ళ నియోజకవర్గంలో ఎంతవరకు ప్రజల నుంచి మంచి మార్కులు వేయించుకుంటున్నారు అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి సారించారు ఇందుకు సంబంధించి డైలీ నిత్యం ఒక పది మంది ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళ సాదర బాధకాలను తెలుసుకుంటున్నారు వాళ్ళ పనితీరు మీద కాదు దృష్టి పెడుతున్నారు ఆయన చాలా ప్రశ్నలు కూడా అడుగుతున్న పరిస్థితి అక్కడ ఎమ్మెల్యేలు మీరు ఏం చేస్తున్నారు ఎంతవరకు మీరు ఏం చేశారు అనేదాన్ని అలాగే అసలు ఆ ఎమ్మెల్యే ఎలా గెలిచారు ఆ ఎమ్మెల్యే గెలుపు వనక ఆయన కృషి ఎంతుంది ప్రజల పాత్ర ఎంత ఉంది పార్టీ పాత్ర ఎంత ఉంది ఇలా రకరకాల అంశాల మీద కూడా ముందుగానే కొన్ని రిపోర్ట్లు తెప్పించుకొని ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారనేది చాలా స్పష్టమైన సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి వైఎస్ఆర్సిపి నుంచి అయితే ఇదే నేపథ్యంలో ఆయన ముందు ఒకసారి గుర్తు చేసుకుంటే అధికారంలోకి వచ్చినప్పుడే చెప్పారు ఆరు నెలల్లో ఒక మంచి ముఖ్యమంత్రిగా నేను నిరూపించుకుంటాను అని ఆల్రెడీ నిరూపించేసుకున్నారు ఏడాదిలోనే తొంభై శాతం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఆయన ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని ఒక బైబిల్లాగా ఒక భగవద్గీత లాగా ఒక ఖురాన్ లాగా భావిస్తున్నానని చెప్పడం నిజంగా అలాగే ఆ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తూచ తప్పకుండా అమలు చేయడం ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేది ఆల్రెడీ ప్రజలకు అర్థమైపోయింది ఇక ఆయన చేయాల్సింది ఒకటే పార్టీలో ఏమైనా రిపేర్ ఉందా పార్టీలో నేతలు సక్రమంగా తమ పనితీరు కనిపిస్తు కనబరుస్తున్నారా లేదా లేదంటే ఆ నేతల వల్ల పార్టీకి ఏమన్నా చెడ్డ పేరు తీసుకొస్తున్నారా ఏంటంటే ప్రధానంగా మూడు విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టారు అనేది ఒకటి డమ్మీ ఎమ్మెల్యేలు విషయంలో అసలు డమ్మీ ఎమ్మెల్యేలు ఉన్నారా లేదా అంటే పూర్తిగా పార్టీ మీద ఆధారపడి గెలిచారా లేదంటే వాళ్ళ మీదే వాళ్ళు ఓట్లు తెచ్చుకున్నారా ఇదే విషయం అంటే డమ్మీ ఎమ్మెల్యేలను ఏరువేసే విషయంలో మొదటగా ఆయన అనుసరిస్తు అనుసరిస్తున్న పాయింట్ ఇది ఇక్కడ రెండోది క్యాడర్ను పట్టుకొని వేయించుకున్న వారి మీద ఆయన దృష్టి పెట్టింది ఎవరైతే క్యాడర్ని అనుకూలంగా చేసుకుని వాళ్ళకి ఏమాత్రం ఇమేజ్ లేకపోయినా క్యాడర్ ద్వారా ఓట్లు తెచ్చుకున్నారనేది రెండో పాయింట్ మీద ఆయన దృష్టి పెట్టారు ఇక థర్డ్ పాయింట్ పూర్తిగా ప్రజల్లో పట్టు ఉన్న వారి మీద అలాగే వీళ్ళ పార్టీలో ఉన్న యాభై వేలు ఓట్లు వచ్చే ఎమ్మెల్యే అనమాట అంటే ఇప్పటివరకు ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళందరిలో ఒక యాభై వేలు పైగా ఓట్లు తెచ్చుకున్న వాళ్ళు వాళ్ళని ఇలాగ మూడు కేటగిరీలుగా ఫిల్టర్ చేశారు ఫిల్టర్ చేసి ఎవరి పనితీరు ఎలా ఉంది అనే దాని మీద పూర్తిగా డమ్మి ఎమ్మెల్యేలుగా ఉంటే వాళ్ళకి క్లాస్ పీయడం అవసరమైతే భవిష్యత్తులో ఆ నియోజకవర్గంలో ఆల్టర్నేటివ్ ఏంటి అనేది కూడా చూడడం అంటే ఇంకొక ఇన్ఛార్జిని తీసుకొచ్చి పెట్టడం అనమాట రాజకీయ పార్టీల్లో మామూలుగా క్షణమామూలుగా జరిగేదే ఇది సో ఈ నేపథ్యంలోనే పూర్తిగా డమ్మీ ఎమ్మెల్యేలను ఫిల్టర్ అనే ఆలోచనలోనే ఇప్పుడు ప్రతి పది మంది ఎమ్మెల్యేలతో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారని అర్థమవుతుంది పార్టీలో ఎటువంటి మైనర్ రిపేర్ కూడా ఉండకుండా పూర్తిగా కంప్లీట్గా ఫుల్ ప్లెజ్డ్ వర్కింగ్ వైఎస్ఆర్సిపి అని నిరూపించుకోవాలి అలాగే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ప్రజల నుంచి ఒక చిన్న మచ్చ కూడా రాకూడదు పార్టీకి సంబంధించి అలా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేదే కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు మరి ఈ ఏరివేత కార్యక్రమంలో ఎవరు ఫిల్టర్ అవుతారు డమ్మి ఎమ్మెల్యేలుగా ఎవరిని గుర్తిస్తారు ఏంటి అనేది చూడాల్సిన అంశం ఇప్పటికే ఈ మూడు కేటగిరీల మీద అలా నేను చెప్పారు కదా మూడు కేటగిరీల మీద ప్రత్యేకంగా దృష్టి సారించారట జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్యేలతో మీటింగ్ అయిపోయిన తర్వాత పార్టీలో ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉన్న అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి